హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర చూపిస్తున్నాను. చేసి చూసేసుకుందాం ప్రాసెస్. మామిడికాయ తురిమేసుకుందాం. ఫస్ట్ తురిమి ఒక గిన్నెలో తీసేసుకుందాం. తురిమేసుకుందామండి, పక్కన పెట్టేసుకుందాం. ఘీ తీసుకుంటున్నాను 1 స్పూను. మీ ఆప్షన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, మినప్పాలు, శనగపప్పు వేగనిద్దాం బాగా. పల్లీలు వేసేసుకుందాం 1-2 స్పూన్లు. ఇది అల్లం తురుము, అల్లం తురుముకున్నాను కొంచెము. పచ్చిమిర్చి వేసేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కరివేపాకు వేసేసుకుంటున్నా. కలిపేసుకోవాలి బాగా. 1-2 ఎండుమిర్చి వేసుకుందాం. వేగిపోతుంది, మామిడికాయ తురుము వేసేసుకుందాం. నేను 1 గ్లాస్కి 1 కాయ తీసుకున్నాను, పులుపు బాగుంటుందని. మీరు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువేసుకోవచ్చు, తక్కువ కావాలంటే చూసేసుకోండి. అడుగంటకుండా కలిపేసుకోవాలి. ఈ మసాలాకి తగినంత సాల్ట్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాక వేసుకుందాం సాల్ట్. మళ్ళీ కలిపేసుకోవాలని అడుగంటకుండా. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీ ప్రాసెస్ అండి. బాగా అడుగంటకుండా బాగా కలిపేసుకోవాలి. రైస్ వేసేసుకుందాం, వేగిపోయింది. రైస్ ముందు ఆరబెట్టుకోవాలండి వండుకున్నాక. ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం పడుతుంది పోలే, రైస్ మొత్తం పట్టేటి ఇది మసాలా. కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకుందామండి. న్యాచురల్గా ఉండే వాటితోనే చేస్తున్నాను. ఏ సాసులు కానీ ఏది యూజ్ చేయట్లేదు నేను అసలు. ఇది పులుపు, కారం కారం ఇట్లే బాగుంటుందండి. మన పులిహోర, మామిడికాయ పులిహోర బాగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్. అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి మామిడికాయ పులిహోర మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహోర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చూడండి, నచ్చితే ట్రై చేయండి. దీనిలో జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మీకు కావాలంటే మీరు వేసుకోండి, బాగుంటుంది.